హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు, రీఎంట్రీ జరిగిందా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఇక నిన్నటి నుంచి అయితే ఒకే న్యూస్ వినిపిస్తూ ఉంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన గౌతమ్, తేజ వీరిద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో ఈ ముగ్గురులో ఒకరు ఎలిమినేషన్ జరగచ్చు అని చెప్పారు. ఈసారి అయితే షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది, అది కూడా గౌతమ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్న టాక్ అయితే వినిపించింది. అంతేకాకుండా నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ అయితే శివాజీ గారి హెల్త్ గురించి తెలుసుకున్నారు. శివాజీ గారు కూడా చెప్పారు తన హెల్త్ అసలు బాగోలేదని. సో దీని కారణంగా శివాజీ గారు ఈరోజు సెల్ఫ్ ఎలిమినేట్ అవుతారు అని మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సో శివాజీ గారు ఎలిమినేట్ అయిపోతే ఈ వీక్ ఇక ఎలిమినేషన్ ఉండదు అని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ శివాజీ గారు అయితే ఈ వీక్ హౌస్ నుంచి బయటికి వెళ్ళలేదు, హౌస్ లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక ఈ వీక్ మొత్తం లీస్ట్ ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో ఉన్న అశ్విని, పూజ వీరిద్దరిలో ఒక ఎలిమినేషన్ జరుగుతుందని చెప్పాము. సో వీరిద్దరిలో అయితే పూజ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో పూజ ఎలిమినేషన్ అయిపోయింది, ఇక ఈ వీక్ రతిక రీఎంట్రీ కూడా జరిగిపోయింది. సో ప్రెసెంట్ అయితే రతిక హౌస్ లోనే ఉంది, ఇక్కడ నుంచి ఆట మొదలైంది అనిపిస్తుంది. రతిక గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో రేపటి నుంచి చూడాలి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఒపీనియన్ ప్రకారం రతిక గేమ్ ఎలా ఉండబోతుంది అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.